రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ అందుకు నిరసనగా రామేంపేట బస్ స్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు తమ కళ్ళకు నల్ల గుడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ ఘటన మండల ప్రఖండ్ పుట్టి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రశాంతమైన భాగ్యనగరాన్ని అల్లర్లతో అట్టుడికించే కుట్ర సాగుతోందన్నారు. ప్రఖండ గోరఖ్ ప్రముఖ్ సురేష్ పట్టణ ప్రముఖ్ మణిక్షం నవీన్ రోహిత్ ఫనీంద్ర అవినాష్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతం కూడా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతంలో 16 రాష్ట్రాలు నిషేధించినటువంటి మున్వర్ ఫారూక్ గాని తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో అలజడి సృష్టించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్తప్ చేయాలని రాష్ట్రపతిని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మత ఘర్షణకు దారితీసే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నశించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే అల్లరి ముఖాలు చేస్తూ హిందువులపై దాడి చేస్తున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు పునరావృతమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. We'll be right back.